राजकीय नायक कोपम एंकंटे प्रतिवाड़ मुख्यमंत्री अत प्रतिवाड़ एम एल अतो आफीसर अतक रईत को न्याय से अग्रिकलर आफीसर रईत के न्याय से इतसेपड़ी रईत के अन्यायम चेयले आफीसर लंचाल रईत तवाले राजकीय नायक एमएलए रईत तवाले सर्पंच रईत तो लंचाले एमपीटी रईत मुझे मोतम रईतने मुझे एंक आम वाड़े का अंक राजकीय नायक दुर्द ना बेगर रही का केसीआर ने अभिमास्ता एमएलए सीट इच्छा आने इंकोटा एवरना ये पार्टी को दंडेस्टर ना का इला मुख्यमंत्री दुरक दुरक बोर्ड को मन के मरीजन एमएलए सीट इच्छी का बट्टी आज मस्त रही एमएलए सीट मुख्यमें का मरी नी सीट भाई इंकोड़क गेलिस्वाले गीत गीयक पार्टी मारक सवं पैसल कटे मन को पे तत्व एंकंटे न्यवसाय कुटमचना एन गोजल पड़ा एन बाधल पड़ा करंट कोस नील कोस विनल कोस पट पड़ते अम्मा कोस पट दी कल्ला मार्केट पड़को मूर्ण रोज रोजल सर्दी तस्कोस्ते सर्दी एपड़ वर्ष एपड़को वर्षमस्ते गिट्टुबाटु वे रूपये वेवा एन वावा तरचिपोनि मन नेत्तिन टोपेट्टिपोयिनोळ्ळु ये ओके मुख्यमंत्री नील आलोचन चयले करंट इव्वाल आलोचन चयले ऐदरा पद एकरा इरवे एकरा अदे मन पोई हैदराबाद अडकूली मार्चिन गत प्रभुत् घन चरित्र इवड़ कांग्रेस पार्टी सोनिया गांधी मन चुटं का बीजेपी उठानी नरेंद्र मोदी मन को मैनमाम का मन मन उठी ग्रामीण प्राप्त में उठी व्यवसाय व्यवसाय कूली कुलाल साधारिकता वाल आर्थिक निरतानी एवड़ा पैदा वाड़क ओटे ना कुलम ओडुना मतम ओडुना ओटेकोटे वाल मन न्याय जो मन शूद्र भाई ने शूद्रे शूद्रे का व्यवसाय से कापोड़ी चापल पड़ते गंगपुत्रुड़ी बटल उतते साकल चप्पल कुड़ते मादिगनी ये रास्ते कर्णबोड़ी इला मन बतकते एर्पड़कना एवड़ भाई नुन को बंगारम नी नु कोई तेल रक्तमे नील एर्र रक्तम वस्तुना नोजना एर्र रक्तमे निबना नब्बी अम्म अट अब अटं निचना नीचना अयो अट अम्म अट आने देवड़ा अटाड़ा ये इकड़ एवड़ वे संवसरा बतकड़ा रे एवड़ वे संवसरा बतकड़ा रे एवड़ वसरा पाली रे का ఎన్ని రోజులు బతికినం అనేది కాదు ఎన్ని రోజులు పదవిలో ఉన్నాం అనేది శాశ్వతం కాదు 10 సార్లు ముఖ్యమంత్రి అయినా ఓడిపోతే మాజీ ముఖ్యమంత్రి అంటారు 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే అంటారు కానీ మన తర్వాత పలానా మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మన తర్వాత ఒక 50 ఏండ్లో 60 ఏండ్లో 70 ఏండ్లో మనను గుర్తుపెట్టుకోనికి ఒక ఇలాన పని చేసిన గుర్తుపెట్టుకోవాలి ఈ రాజకీయ నాయకత్వం ఏం చేస్తాం డబ్బులు తీసుకోపోతామా ఏం తీసుకోపోతామా ఎంబడి और ऊर्जा आये बाग अद्रगन चाहिए उठाड़ बाग गूटागीसा पब्लिक भूमि कड़ता गुंजुटो वाने तुंदर मं पे देवड़ा वास्तव में नैन चाल ऊर की यह आपद वा ये मंच पनी आने तुंदर चचिपयन अरे मंजूँ तुंदर देवड़े मंजूर तुंदर दीकारे मैं रूम निम्षा बाधपड़ता మన ఏది కోరుకుంటాం చెప్పండి మనం మొదటి కోరుకుంటామా రెండోది కోరుకుంటామా మొదటిది ఎవడు కోరుకోడు మరి మొదటి కోరుకోకుండా రెండోది కోరుకున్నప్పుడు ఏయ్ ఏమ మనకు రాకున్నా సరే అవద్దు మన న్యాయం చేయకపోయినా సరే కానీ అక్కడ మాత్రం అన్యాయం చేయకుండా పంచాయతీని కట్ చేస్తారని నేను నీకు న్యాయం చేయలేదనుకో నా వల్ల కొన్ని కారణాలు న్యాయం చేయలేకపోయినా నీకు అన్యాయం మాత్రం చేయను తప్పుకుంటా అక్కడి నుంచి అందుకే మనము రాజకీయాల్లో ఉండి అయ్యని పోడు గాడో నివేరా నన్ను ఎవరు పిలవలే మీరు నాకన గొప్పోడు రావచ్చు నాకన మంచోడు రావచ్చు నాకన చెడ్డోడు రావచ్చు కానీ నేనే నేను వచ్చి నా కుటుంబం వచ్చి ఇంత పెద్ద క్యాడర్ తీసుకొని వచ్చి ఇలా ఎలక్షన్ల పోటీ చేస్తే నమ్మి మమ్మల్ని గెలిపించారు మరి ఆ నమ్మకాన్ని నేను మొమ్ము చేస్తే ఏ విధంగా ఉంటది నాకు చరిత్రలో రోజు తిడతారు నన్ను నేను అలాంటి పని చేయాలని నారగానికి ఎందుకు రావాలి కేజీఆర్ నడితే మల్కాజ్గిరిలో ఇస్తాడు ఎల్బీ నగర్లో ఇస్తాడు
ఇంకా కావాలంటే ఒక ఎమ్మెల్యే చేస్తాడు ఒక రాజ్యసభ ఇస్తాడు నాకు ఎందుకు పబ్లిక్ తో నాకు ఎందుకు ఒక ఎమ్మెల్యే పని చేసినా ఒక రాజ్యసభ పని చేసినా ఒక ఎంపి పని చేసినా పబ్లిక్ తో లింక్ ఉండదు ఒక ఎమ్మెల్యే అంటే ఇంట్లో పెద్దన్నగా ఎమ్మెల్యే అంటే ఒక తమ్ముడుగా ఉంటాడు ఎమ్మెల్యే రియల్ రాయ కార్యకర్తల నాయకులుగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రజల నా దగ్గరికి వచ్చి కష్టాలు చెప్తుంటే రియల్ గా సొంతం తోడబుట్టిన అన్నకు చెప్పుకోరన్నంటి బాధలు నాకు చెప్పుకుంటాం ఒక తల్లి గాని ఒక కొడుకు చెప్పుకోదు బాధలు మాకు వచ్చి చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఒక కుటుంబ సభ్యులుగా ఇట్లాంటి పదవిలో ఉంటే అరే ప్రజల్లో గుండెల్లో ఉండాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి ఎన్నుకొని ఏదో దీంట్లో వేరే ఉద్దేశం లేదు ఇక్కడ ఏ రాజకీయాలకు రాకముందే నేను 100-150 కోట్లు ట్యాక్స్ కడతా సంవత్సరానికి 100 కోట్లు నేను ట్యాక్స్ కడతా రాజకీయాలకు వచ్చి ట్యాక్స్ కట్టింది కాదు రాజకీయాలకు రాకముందే నేను ట్యాక్స్ కట్టి రాజకీయాలకు వచ్చిన కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు సరైన వాళ్ళ ఉగ్నతకు వదిలేస్తా నేను కొన్ని మంది మాట్లాడతారంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకు వాళ్ళ పుట్టగతల కొరకు ప్రజలు తెలివైన వాళ్ళు అల్టిమేట్గా నేను ఎవరికి భయపడాలి పైన దేవుడికి నాకు ఓట్లు వేసిన ప్రజలకు తప్ప నేను పక్క లీడర్కి భయపడను పక్క పార్టీ లీడర్కి అస్సలు భయపడను నేను అయ్యా పోరాబాబు నివేదన అనే చేయదు అనుకుంటా ఎందుకంటే వాడు రాజకీయంగా వాళ్ళ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ గురించి నేను చెప్పుకోవాలి తప్పదు నా పార్టీ గురించి నేను చెప్పుకోవాలి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవాలి చివరిగా నాయ నిర్ణయించేది ఎవరు మీరే అందుకే నేను మిమ్మల్ని నమ్ముకో మిమ్మల్ని భయపడతాను ఏ మాత్రం వచ్చినా మీరు నాకు ఇబ్బంది పెట్టినా నీకు పని చేయాలనే ఆలోచనతో ఉంటా తప్ప వేరే ఉద్దేశం లేదు మీ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న కేసీఆర్ గారు మన కులాలను గమనించి అసెంబ్లీలో మన గురించి చర్చించిన ఒకటే ఒక ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ మన చరిత్ర గురించి మన జీవన విధానాన్ని గురించి ఇలా యాదవులకి జీవన విధానాన్ని ముజరాజుల జీవన విధానాన్ని ఇలా అసెంబ్లీలో మాట్లాడిన గొప్ప వాళ్ళు ఎవరంటే కేసీఆర్ గారు ఒక ఆయన అన్నాడు ఏంది ఎప్పుడు మేము మా పిల్లలు చేపలే అమ్ముకోవాలా మా పిల్లలు ఎప్పుడు గుర్రలే కాసుకోవాలని ఒక ఆయన కాంగ్రెస్ అని అన్నాడు అంటే అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే మంచి పని చేయడు మంచి పని చేయడం కట్టెలకు కాలు పెట్టాలి కేసీఆర్ గారి ఉద్దేశం నువ్వు గుర్రలు గాయ నువ్వు బర్రలు గాయ నువ్వు మేకలు గాయని కాదు ఎవరైతే జీవన విధానంలో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారో అద్దెకరను 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉందో ఇలా గ్రామీణ ప్రాంతంలో ఇల్లు వచ్చినాయి గతంలో ఆ మోజాంజాయి మార్కెట్కి వెళ్ళి ఒక ఆయన పెద్ద ఆయన వైట్ షర్ట్ వేసుకొని మన కులమోడు కాదు కథగాడు ఎవడో కులమోడు వస్తుండే వచ్చి మనకు ఒక లారీ తీసుకొచ్చి చేపలు ఇస్తే వాడు మన కిలోకి 20-25 రూపాయలు ఇచ్చి మన నెత్తిన టోపీ పెట్టింది వాడు తీసుకుపోయి 200-150 రూపాయలకు మోజాంజాయి మార్కెట్లో అమ్ముకునే మాట వాస్తాం మరి ఇలా దళారీ వ్యవస్థ తీసింది ఎవరా మనమే అయ్యా మీకేం చేపలు ఇస్తున్నా మీకు ఇష్టమైతేనే మీరు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి 10 మందో 15 మందో 20 మందో సంఘాలు ఉండండి సంఘం పెట్టుకోండి ఆ చేపలన్నీ వచ్చినటువంటి చేపలతోటి మీరు అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి మండల కేంద్రంలో అమ్ముకోవాలి మరి ఎట్లా పోవాలి ఒక బండి 20 2-వీలర్ బండి ఒక డీసీఎమి ఇచ్చేసి ఇక మీకు ఎక్కడ రూపాయి వస్తే అక్కడ అమ్ముకొని 200-220 రూపాయలు అమ్ముకొని ఇవాళ మీరు కనీసం ఇంటికి ఆ 2-3 నెలల్లో ఓ ఆ సంఘంలో ఒకరికి 10,000-15,000 వస్తుంది అని ఆలోచనతో చేసిన మరి కాదు ఎందుకు చేయలేదు బయని వాళ్ళ మరి చేతమంటే మన దగ్గర నీళ్ళే లేవు నీకెట్ చేపలు ఎడిస్తాడు మనము చెరువు నిండాలని చెప్పి ఎన్ని పూజలు చేసినాం మీకు తెలియదా ఎన్ని గంగమ్మ పూజ చేసినాం చేపల పెండిలు చేసినాం కప్పల పెండిలు చేసినాం నాయనవనపల్లి మైజామ దగ్గర పోయినాం ఎక్కడ దేవత ఉంటే అక్కడ పోయి మొక్కినాం ఇంటికి వెళ్ళిస్తాను మొక్కినాం పంట బాగుపండదు మేమందరం యాదగిరి గిట్టుకొస్తాను మొక్కినాం ఇవన్నీ మొక్కిన వాళ్ళమే కదా ఈసారి పంట బాగా పండితే ఈసారి చెరువు నిండితే మాకు పంట బాగా వస్తే మా ఇంటికి మంచి అప్పులు తీరితే నా గుండు నా ఇంటికి వెళ్ళి నీకు ఇస్తామని మొక్కిన మాట వాస్తవం కదా ఎంటికలు ఊసిపోయినాయి కన్నులకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి కన్నులకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి అని మన కాలువలు నీళ్ళు రాలే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరైతేనే మొగుడు దిగి చూస్తున్నాడు వానకాలం సీజన్ వస్తే చూపెట్టుపోతుంది కాలువల దిక్కుపోతుంది ఇది మనం చేసినటువంటి ఇవాళ గతంలో ఏ చెరువు అయినా సరే ఈరోజు నాకర్ కన్నుల చెరువు అలిగేస్తుంది ఇప్పుడు కట్టకెళ్ళిపోండి కిందికి వెళ్ళి నీళ్ళు పోతూనే ఉన్నాయి ఏప్రిల్ నెల ఇవాళ డేట్ 23 అంటే ఎండాకాలం అయిపోయి వచ్చింది ఒక నెల అయితే మళ్ళీ జూన్ అయితే వర్షాకాలం వస్తుంది ఏప్రిల్ నెలలో ఎండ తీవ్రమైన 43-45-45 డిగ్రీల ఎండలో ఏదైనా చెరువు అలిగైనా 70 ఏళ్ళలో ఉన్నారు 80 ఏళ్ళలో ఉన్నారు 80 ఏళ్ళలో ఉన్నారు కానీ ఎక్కడైనా మీరు రోజున ఒకరి చేతి లేపండి ఇలా మనం ఎందుకు నిండగలుగుతుంది ఇవాళ కృష్ణానది నీళ్ళు రావడం వల్ల 14 సంవత్సరాలు ప్రాజెక్టు పెట్టిండ్రు కేసీఆర్ జై తెలంగాణ అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయారు ఈ అమ్మాయి తెలంగాణలో అని
వాళ్ళకి ఉబ్బరికాయ కొట్టిండ్రు కాదు, ఎలక్షన్ల ప్రాజెక్ట్ అది, అది నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ కాదు. ఎలక్షన్ అప్పుడు కొట్టాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఆడి కోతరు ఏడుస్తారు, కొబ్బరికాయ కొడతారు, ఓ ఈసారి గెలిస్తే నీళ్ళు ఇస్తా అని చెప్పి ఏడ్చి ఒకలేడు ఏడ్చి మనని ఏడిపించి ఇలా ఓట్లు వేసి గెలిపించుకున్నారు. 14 ఏళ్ళు ఎందుకు రాలేదు మరి? 14 ఏళ్ళ కింద మన నీళ్లు వస్తే ఇలా మన భూమి 2 కోట్లు అయ్యేదా కాదేదా? మన భూమి అమ్ముకునే వాళ్ళమా? 30 వేలకు 40 వేలకు 50 వేలకు ఎకరం అమ్ముకున్న మాట వాస్తవం కాదా?